ఉపాధి హామీ పథకం అవకతవకలపై విచారణ చేపట్టారని కర్ణాకుల బడుగు బలహీన పేద మధ్యతరగతి వర్గాల కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక రంగవల్లి నగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల చేతివాటంతో కోట్లాది రూపాయల ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆయన తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి, బినామీ పేర్లతో వలస కార్మికులకు మస్టర్లు వేసి వారానికి 300 రూపాయలు చెల్లిస్తూ మిగతాది అంతా ఫీల్డ్ అసిస్టెంట్లు సొమ్ములు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. చనిపోయిన వారి పేరు మీద రాజకీయ నాయకులు, కార్యకర్తలు, బంధువుల పేర్ల మీద మస్టర్లు వేసి ఉపాధి హామీ సొమ్ము ఇస్తున్నారని విమర్శించారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇలా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఎంగయ్యంపురంలో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయాలి, మొత్తం అక్కడ అవినీతి జరిగింది అనేటువంటిది ఇవాళ జనసేన పార్టీ నిలయాల నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ నిరాహార దీక్షలు ఏదైతే చేస్తున్నారో ఆయన తిండి లేకుండా ఏమి లేకుండా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో కోట్లాది రూపాయలు ఏలాది రూపాయలు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు అవినీతి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో గ్రామీణాభివృద్ధి పథకం చూసేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి సిబిఐ ప్రభుత్వం ఉంది, సిబిఐ ఉంది కాబట్టి దాని మీద సిబిఐతో న్యాయ విచారణ చేయించాలి, లేకుంటే హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఆ ప్రభుత్వం అడుగు జాడల్లో ఇలా కోట్లాది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరు లేదు, శ్రీకాకుళం నుంచి కడప వరకు, కడప నుంచి నెల్లూరు, కృష్ణా, విశాఖ అన్ని జిల్లాల్లో కూడా ఈ కోట్లాది అవినీతికి ప్రధాన కారకులు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం అడుగు జాడల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 100 పేరు ప్రతి గ్రామంలో వాళ్ళ పనిలోకి వెళ్ళకపోయినా ఇళ్ళకాడ ఉన్నా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. నిజంగా పనిచేసి నిజంగా కష్టపడ్డ ముసలమ్మడిక ఈ పేదవాళ్ళకి ఎవరికి కోరేలో డబ్బులు సరిగా ఎవరు 4 వారాలు ఎవరు 5 వారాలు ఎవరు 6 మాట్లాడరు. ఎందుకంటే ఈ అంతా చూసేది ప్రతి గ్రామంలో ఉన్న ఎంపీడీసీలు, సర్పంచులు దీని ప్రధాన నాయకత్వం ఇస్తున్నారు. ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ మీటింగ్ తీసుకెళ్లాలన్నా ఆ మీటింగ్ తీసుకెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా వీళ్ళకి ఏదో మంచి చెట్లు చూడాలన్నా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లే. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద లోతైనటువంటి దర్యాప్తు జరగకుండా, ఎందుకంటే ఎక్కడో ఒక ఎంగయ్యంపురం, ఎక్కడో ఒక ఊర్లో నిరాదీక్ష చేసినటువంటి సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే సమస్య తక్షణమే పరిష్కరించాలని మా ఆంధ్రప్రదేశ్ రైతులు డిమాండ్ చేస్తున్నాం.